మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. సారేనా మనల్ని పిలుస్తున్నాడంట. ఏదో ఇంపార్టెంట్ వర్క్ అనుకుంటా, వెళ్దాం పద. ఇద్దరు సిద్ధంగా ఉండండి. మన దేశంపై ఉగ్రవాదులు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు 3 మంత్స్ సెలవిస్తున్నా. ఈ 3 మంత్స్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మీ ఫ్యామిలీకి దూరంగా ఉండవలసి వస్తుంది. ఎంతో క్రూరంగా తీవ్రవాదులు తిరిగి పందల్లా మన వాళ్ళని ఎదుర్కొంటూ వచ్చారు. వాళ్ళపై ప్రతీకారం తీర్చుకునే సమయం మనకు వచ్చింది. తలని మండలం నుండి వేరు చేసే అవకాశం మీకు ఇస్తున్నా. ఈ విషయం మీరు సిద్ధంగా ఉన్నారా? ఇండియన్ ఆర్మీ యుద్ధం మొదలు పెడితే శత్రువుల గుండెల్లో ఒడుకు పట్టాలి, ఓకేనా?
ఏయ్, ఈ పొలం నీదేనా? అవును, నాదే. ఏయ్, ఈ పొలం నాకు బాగా నచ్చింది, అమ్మేసేయ్. నేను ఈ పొలం అమ్మను, అయినా మీ అన్న నేను చూడాలి. బతికి నీకే అన్నను చూడాలని ఆలోచన వచ్చినా సరే యాసరి బస్ చంపేస్తా. ఏ, వాడు చంపేయండిరా. అలాంటిది పుల్లినే వెటరంటే మనం ఇంకెంత ఓపిగ్గా ఉండాలిరా. హలో హలో, ఎవరు నువ్వు? ఎలా ఉన్నా? నేను బాగానే ఉన్నా, కానీ ఇంతకు నువ్వెవరు? అదే, నేను. నేనంటే మర్చిపోయావా? మర్చిపోయా. అయినా ఇంతకు నువ్వెవరు? నేను మానికని. చంపమాకండ్రా, వాళ్ళందరికీ ఫోన్ చేస్తా. హలో, ఏ మగాడా,
మొన్న ఏదో సవాల్ చేసావు, మీ తమ్ముడు ఎక్కడున్నాడో తెలుసా? మా మామిడి తోటలో చేతనైతే కాపాడుకో. ఐ ఆమ్ కమింగ్. రాజు, మా తమ్ముడికి ఏమన్నా జరిగిందనుకో, నీకు ఈ భూమి మీద నౌకలు ఉండవు. చూసావుగా నేను ఎంతమంది ఉన్నావో, నీ తమ్ముడిని ఎప్పుడో చంపేశావురా. రే చూపిండ్రు వాడు తమ్ముడికి. ఏయ్ చంపేశానుకున్నావా? జస్ట్ కొట్టి వదిలేసా, ఇప్పుడు చంపేస్తా. ఏయ్ చంపేట్రా వాడిని. ఇప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. సావులన్నా శివలన్నా శానా ఇష్టం. సముద్రంలో సుడిగుండాలు ఎలా ముంచేస్తాయో, నేను బయట ప్రజలను ఎలా ముంచేస్తాను?
ఏయ్ అర్మీ, ఏంటి మా వాళ్ళని కొట్టావంట? అవునరా, కొట్టారా? రే ఆర్మీ, ఒక దేశాన్ని గడగడించేవాడిని నీ పొలం నేను తీసుకోలేనా? ఒక దేశాన్ని కాపాడేవాడిని ఆఫ్టర్ నా పొలం కాపాడుకోలేనురా?